అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా మండలంలోని మహగాం గ్రామంలో దళిత బస్తీ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ పరిశీలించారు. భూమి లేని ప్రతి ఒక్క లబ్ధిదారులకు ప్రభుత్వం చేపట్టిన దళిత బస్తీ భూములను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్ అన్నారు. ల్యాండ్స్ కొంచెం తేడా ఉన్నా కానీ రోడ్డు పక్కనే ఉన్నాయి, కార్ రోడ్డు పక్కనే ఉన్నాయి. చూడగానే ల్యాండ్స్ చూడగానే రోడ్డు సైడ్ ఉంటేనేమో పర్వాలేదు, రోడ్ సైడ్ లేకుండా 300 కిలోమీటర్లు వచ్చింది రేషన్ కార్డ్ యూనిట్. ఇప్పుడు లేదు మనకు రేషన్ కార్డే బెనిఫిషియర్ అని చెప్పేసి అట్లా రేషన్ కార్డు గవర్నమెంట్ నామస్ ప్రకారం రేషన్ కార్డు అనేది ఒక యూనిట్, ఒక కుటుంబం సార్. ఆ కుటుంబాన్ని మేము విడదీయం సొంతంగా. వీళ్ళు భూమి లేదని మా ఎంక్వైరీలో తెలియదు. వీళ్ళ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చేసి, ఈ ఊళ్ళో కాదు వేరే ఊళ్ళో ఎక్కడ ఉన్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి పెట్టండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్స్ కొందరికి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నాయి సార్. ఒక నాలుగు ఇరవై కావచ్చు 4 రూపాయలు తీసుకోండి సార్. అరే మీ గవర్నమెంట్ అయితే వైట్ అమౌంట్ ఇస్తారు, చెక్ ఇస్తాను అమ్మట విత్ ఇన్ నో టైం అంటాను. మాకు కూడా చూడండి సార్, ఎందుకంటే చూడండి సార్ మీతో ఆయనంత మటుకు మాకు బెనిఫిట్ చేస్తాడు. చూడండి సార్, ముదల్ మండల కేంద్రంలో ముదల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తది 5 మంత్స్ కోర్స్ ఇద్దానికి పెరుగుతుందా 3 నెలలు నేర్చుకున్నాడికి 9000 ఇప్పుడే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి డిగ్రీ, వాళ్ళ డిగ్రీ పాస్ ఎనీ డిగ్రీ ఎనీ ఇంటర్ వీళ్ళు 10 మంది 20 మంది అంటే డైరెక్ట్ వేరే వచ్చేస్తారు. దాంతోపాటు అందరికీ కంప్యూటర్ ఇందా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారంటే ఒక ఇద్దరు చెప్పారు, మీరు కనుక్కోండి బైక్సా పిల్లల్ని నిర్మాణ పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారు, మా నిరుద్యోగులకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకొకటి సార్ కూడా నాకు నేను ఏంటంటే బేసిక్ టార్గెట్ నేను చేసే జాబ్ సార్ ఉన్నాను, నాకు ఈ నెల 2000 3000 జీతం పెరుగుతున్నామనుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. ఎప్పుడు ఏం చూడాలి ఎంత మీరేం సంబంధిస్తారు ఫ్రమ్ ముదోల్. వి ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిడియు జీకేవై, దే గివింగ్ అ గుడ్ పొజిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, సో వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మోర్ ఫర్ అవర్ పోలీస్ ముదోల్ పోలీస్ అండ్ థ్యాంక్ యూ. బైన్సా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అపోలో మెడికల్స్ రామ్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనము నిర్మాణ
దాదాపు ఎంపీ అడెప్ మైన్సా ముజోల్ ఇక్కడ మనం ఈ జాబ్ మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జాబ్ మేళాలో ఈ అపోలో మెడిసిన్స్తో పాటు ఇంకా కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఈ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఈరోజు అపోలో మెడిసిన్స్ గతంలో చాలామంది దాదాపు 800 మంది పైగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశం కల్పించడం జరిగింది. అపోలో మెడిసిన్స్ చాలా దీన్ దయాల్ గాంధీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో ట్రైనింగ్ స్కిల్స్ మనకు 3 మంత్స్ 6 మంత్స్ 9 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ ఇండస్ట్రీలో జాబ్ అపర్చునిటీ ఇది పర్మనెంట్ కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసుకొని వేరే కంప్యూటరైజ్డ్ స్కిల్స్ కూడా వాళ్ళు హైదరాబాద్లో ఫ్రీ భోజనము అకామిడేషన్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక అవకాశం కింద వాళ్ళు ఇన్ని స్కిల్స్ నేర్చుకుంటూ సైమల్టేనియస్గా మనకు ఇష్టమైన కోర్సులు ఏదైనా ఇవ్వడం లేదంటే దీనిలోనే ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోనే ఎక్సెల్ మంచి స్కిల్ డెవలప్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీస్ పట్టుకొచ్చే విధంగా వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొంది ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైన్సా డిపో ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమ్మె 43వ రోజు చేరుకున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. అదేవిధంగా దీక్ష చేస్తున్న కార్మికులకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నాయకుల జేఏసీ నాయకుల నిరాహార దీక్ష కూడా జరిగింది. దానితో భాగంగా మేము చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న నిరాహార దీక్షల్ని జరగకుండా మా రాష్ట్ర నాయకుల్ని జేఏసీ నాయకుల్ని అలాగే దీపావళి వారి గారిలో జీవనాల నాయకుల్ని ఇక్కడికక్కడ కొంతమంది రాష్ట్ర నాయకుల్ని హౌస్ అరెస్ట్ అని మిగతా నాయకుల్ని టౌన్లకు తరలించడం అలాగే కొన్ని జంటలో కార్మికులు కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి మేము బైసా జేఏసీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఒక విషయం చెప్పింది, ఎవరో ఒక మెట్టు తీరాలని అలాగే ఒక మెట్టు పక్కబెట్టడం జరిగింది. అయినప్పటికీ చర్చలు విలువకుండా మొండి వైఖరితో కేసీఆర్ సీఎం గారు మొండి వైఖరితో చేస్తున్న ఈ 43 రోజుల సమ్మెకు కారణమైన సీఎం గారు ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలిచి మహిళా కార్మికులు రాష్ట్ర ప్రజలు ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. అదే సందర్భంలో ప్రజలు మా ఆర్టీసీ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి సీఎం గారిని కార్మికుల తరఫున కార్మికుల నాయకులుగా ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుకునేది ఒక్కటే, తక్షణమే ఒక మెట్టు కార్మికుల అర్థం చేసుకొని చర్చలకు వారి మెట్టు దిగడానికి కారణం కూడా సీఎం గారికి భయపడి కాదు, కేవలం ఉన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే కార్మికుల స్థితిగతుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో కార్మికులను ఒప్పించి మెట్టు దిగడం జరిగింది. ఇదేదో సీఎం గారు నేను చెప్పేది కాదు, ఖచ్చితంగా చెప్తున్నా ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించి మాత్రమే కార్మికులను ఒప్పించి చేసిన ఒక మెట్టు దిగడం జరిగింది. తక్షణమే సీఎం గారు కూడా రాష్ట్ర ప్రజల కోసం కార్మికుల కోసం తక్షణమే చర్చలు పిలవాలి. అలా పిలవని పక్షంలో ఈ నిరాహార దీక్ష కూడా రాబోయే రోజుల్లో అమరణ నిరాహార దీక్ష కూడా నాయకులను కూర్చుంటాము. మాతో పాటే కార్మికులు కూడా అమరణ నిరాహార దీక్ష చేస్తారు. మీరు అరెస్టులు చేస్తే ఈరోజు మా రాష్ట్ర నాయకులు ఉన్నట్టుగా ఇంట్లోనే చేస్తున్న నిరాహార దీక్ష ఆ రకంగా కూడా టౌన్లో అయితే టౌన్లో అరెస్టులు చేస్తే ఇంటి దగ్గర ఎక్కడ అయితే ఎక్కడ బంధిస్తే అక్కడే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలియజేస్తూ పోలీసులు మరి జయశ్రీ మేరకు మరి మా జయశ్రీ నాయకులను అశ్వత్థామరెడ్డి గారిని కానీ రాయిరెడ్డి గారిని కానీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి మా జయశ్రీ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు ఇంట్లోనే నిరాదీక్ష చేయడం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆయనకు మద్దతుగా మేము బైన్సా డిపోలో మేము కూడా జయశ్రీ నాయకులము ఈ రోజు 10:30 కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నియంతలాగా పరిపాలిస్తుంది. మరి కోర్టు ఏదైతే మరి చెప్పిందో ఎవరన్నా ఒకళ్ళు మెట్టు దిగుంటారని చెప్తే మా జేఏసీ నాయకులు ప్రభుత్వ విధానాన్ని పక్కకు పెట్టేసి
మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు మరి ఇప్పటికైనా చర్చలకు పిలిచి మా చర్చల్ని సానుకూలంగా స్పందించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఆశిస్తున్నాము. ఒక లేని ఎడల జేఏసి ఏ విధమైన పిలిపిస్తే ఆ విధమైన పిలుపుకు మేము సమయోచితంగా సిద్ధంగా ఉన్నాము. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.